హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ మై క్రియేషన్స్ ఈరోజు వీడియో కందగడ్డ హార్వెస్టింగ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కందగడ్డ మొక్క మొత్తం పండిపోయి కిందకి వాలిపోయి ఉంది ఎప్పుడైతే కందగడ్డ హార్వెస్టింగ్కి రెడీగా ఉంటుందో అప్పుడు కందగడ్డ మొక్క మొత్తం ఇలా తయారవుతుంది చూసే కింద వేరు కూడా లేదు సో ఇలా తయారవుతుంది అన్నమాట కందదుంప చుట్టుత చిన్న చిన్న కందదుంపలు కూడా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట ఒకదాని వేరు సపోర్ట్తో ఇంకో వేరు అటాచ్ అయ్యి పెద్ద కందదుంప చుట్టుత చిన్న చిన్న కంద పిలకలు ఉంటాయి అనమాట అంటే చిన్న చిన్న కందదుంపల్ని కంద పిలకలు అని కూడా అంటారు ఇలా ఏదైనా దుంపల్ని హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి మట్టిని ఎందుకంటే ఈ పార లాంటివి వాటికి తగిలే అనుకోండి దుంప డ్యామేజ్ అవుతుంది సో ముందు చుట్టూ ఉన్న మట్టిని రిమూవ్ చేసుకున్నట్లయితే ఈజీగా డ్యామేజ్ అవ్వకుండా దుంప మొత్తం కూడా జాగ్రత్తగా తీయొచ్చు అనమాట సో ఈ హార్వెస్టింగ్ కంప్లీట్ అయ్యేలోపు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను హిందూ ట్రెడిషన్లో జరిగే పెళ్ళిళ్ళు వొడి బియ్యంలో కంద పిలకలు కూడా వేసి వడి బియ్యాన్ని కడతారు ఇలా కంద పిలకల్ని వడి బియ్యంలో వేసి కట్టడానికి ఒక రీజన్ ఉంటుందండి కందగడ్డ అనేది చాలా ఈజీగా పెరుగుతుందండి దానికోసం మనం ప్రత్యేక కేరింగ్ అనేది తీసుకోకర్లేదు రొటీన్ వాటరింగ్ అనేది ఇస్తే సరిపోతుంది అలాగే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కూడా కందదుంపలు నాటాయమనుకోండి దాని నుంచి మొక్క వస్తుంది కదా ఆ మొక్క కింద మళ్ళీ చుట్టూ దుంపలు ఫామ్ అవుతాయి కదా కింద దుంప కింద ఆ దుంపల వేరుల నుంచి మళ్ళీ పక్కన దుంపలు ఫామ్ అవుతాయి అక్కడ పైన మళ్ళీ ఆ వేరు నుంచి కొత్త మొక్క జనరేట్ అవుతుంది మళ్ళీ కొత్త మొక్క కింద కూడా మళ్ళీ దుంపలు జనరేట్ అవుతాయి ఫామ్ అవుతాయి అక్కడ నుంచి మళ్ళీ కొత్త మొక్క అట్లా అది దానికి అదే డెవలప్ చేసుకుంటూ కొత్త కొత్త మొక్కలు అవే పుట్టి డెవలప్ చేసుకుంటుంది మళ్ళీ కొత్త మొక్కల కింద మళ్ళీ దుంపలనే ఫామ్ అవుతాయి ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను మొక్క పీకిన చోట దుంపలు ఉన్నాయి అక్కడి నుంచి ఒక హాఫ్ ఫీట్ దూరంలో మళ్ళీ వేరు ద్వారా మళ్ళీ కొత్త మొక్క అనేది వచ్చింది దాని కింద మళ్ళీ దుంపలు అనేవి ఫామ్ అయినాయి అనమాట సో ఈ పక్కన కూడా అలాగే ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి నేను అన్నీ పీకట్లేదు అవి చిన్నగా ఉన్నాయి కదా నేను అవి అలా వదిలేశాను అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను సో ఏ విధంగా అయితే ఈ కంద ఈజీగా డెవలప్ అవుతుందో అదేవిధంగా కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసే ఈ జంట తమ పిల్లా పాపలతో నెక్స్ట్ జనరేషన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో పెళ్లిలో వడి కంద పిల్లకల్ని వేస్తారు చాలామంది ఆ పెళ్లి తనతో అయ్యాక కంద మళ్ళీ వాళ్ళ పెరట్లోనో ఎక్కడైనా కుండీల్లో ఉన్న వాటి హార్వెస్ట్ చేసుకుంటారు తర్వాత ఫైనల్లీ నా హార్వెస్టింగ్ అయిపోయిందండి అప్రాక్సిమేట్లీ టూ కేజెస్ కందగడ్డ వచ్చింది వీటన్నిటికీ ఉన్న మట్టిని రిమూవ్ చేసేసి కడిగేసి మెత్తటి గుడ్డతో తుడిచేసి ఆరబెట్టుకుంటే మొత్తం తడి మొత్తం పోతుంది కాబట్టి మనకు బంగాళదుంపలు ఎలా నిల్వ ఉంటాయో అలాగే నిల్వ ఉంచుకుని కావాల్సినప్పుడు వండుకోవచ్చు ఇప్పుడు ఏటికైతే రూట్స్ ఉన్నాయో వాటిని మంది మనం ప్లాన్ చేసుకుందాం అనుకోండి మట్టిలో నాటుకుందాం అనుకోండి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి ఇక్కడ ఈ పెద్ద గడ్డకు కూడా చిన్న చిన్న గడ్డలా వచ్చే కదా కందగడ్డలు వాటికి వేర్లు ఉన్నాయి కదా ఆ వేర్లు నాటినట్లయితే మళ్ళీ కొత్త మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట ఇది వేరొక మొక్క నుంచి జనరేట్ అయిన మొక్క అనమాట చిన్న మొక్క దీని కింద వేరు భాగం ఈ విధంగా ఉంటుంది కందగడ్డ హార్వెస్టింగ్కి తయారైందా లేదని మీకు ఎలా తెలుస్తుందంటే మొక్క అనేది పండిపోయినట్టు అయిపోతుంది మొక్క వాడిపోయి వాడిపోతుంది అలాగే కాండం కూడా చాలా మెత్తగా అయిపోతుంది అది కూడా మీకు ఎలా ఉంటుందో ఇప్పుడు మొక్కను చూపిస్తాను సో ఈ మొక్క చూసారు ఇందాక నేను తీసిన మొక్క సో ఇదైతే చిన్న మొక్క వేరు ఎలా ఉంటుందని చూపించడానికి పెట్టాను కింద చిన్న కంద పిలక ఉంది అలాగే వేరు సో ఇది ఎప్పుడైతే మొత్తం కంద హార్వెస్టింగ్ వచ్చిందో మొక్క మొత్తం ఇలా అవుతుంది అలాగే కింద కొంచెం కూడా వేరులే చూసారా లైట్ కలర్లోకి అయిపోయింది కాండం కూడా మొక్క అంతా పండిపోయి కాండం మెత్తగా అయిపోతుంది అలాగే మొక్క అసలు వాలిపోతుంది సో అప్పుడు మీకు అర్థమవుతుంది కింద కందగడ్డ అనేది హార్వెస్టింగ్కి రెడీగా ఉంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ